హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక పాస్పోర్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ షార్ట్ కట్స్ ఉపయోగించేసి మొత్తం పాస్పోర్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం ఏ ఫోటోనైతే మనం పాస్పోర్ట్ ఫోటోలా చేయాలనుకుంటున్నా ఆ ఫోటోని మనం ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకి ఫోటో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమైజ్ చేయండి మాక్సిమైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోటో అనేది మనకి క్లియర్గా కనిపించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకి ఇక్కడ క్రాఫ్ట్ టూల్ అని ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్రాఫ్ట్ టూల్ మనకిక్కడ ఇది తీసుకున్న క్రాఫ్ట్ టూల్ వస్తుంది లేదంటే కీబోర్డ్లో సీ కొట్టిన వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం క్రాఫ్ట్ టూల్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఆప్షన్ నెంబర్లో క్రాఫ్ట్ టూల్కి సంబంధించి మొత్తం వెడ్త్ హైట్ రిజల్యూషన్ ఈ మూడు కూడా మనం మార్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ విడత దగ్గర వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఐఎన్ అంటే ఇంచెస్ వన్ పాయింట్ త్రీ ఐఎన్ ఇంచెస్ ఐఎన్ అంటే ఇంచెస్ తర్వాత హైట్ దగ్గర వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్లో ఉండాలి రిజల్యూషన్ వచ్చి కూడా మనకి టూ హండ్రెడ్ ఉండాలి ఈ మూడు ఇలా మార్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫోటో మీద మనం క్రాప్ చేయాలి అంటే ఫోటో మీద ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఇట్లా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫోటో అనేది కరెక్ట్గా రైట్ కానీ లెఫ్ట్ కానీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవ్వలేదు కాబట్టి మనకి కీబోర్డ్లో యారో మార్క్స్ ఉంటాయి కదా యారో రైట్ యారో లెఫ్ట్ యారో అప్ యారో డౌన్ యారో ఉంటాయి కదా వాటితో మనం ఇలా కీబోర్డ్లోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కరెక్ట్గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే అనుకున్న తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ ఉంటుంది కదా మనకి ఆ ఎంటర్ అనే కీని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోటో అనేది క్రాప్ అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ అంటే ఆల్ సెలెక్షన్ అంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా దీన్ని సెలెక్షన్ అంటాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి కీబోర్డ్లో ఆల్ట్ అనే కీని నొక్కుపట్టి ఈఎస్ ఆల్ట్ ఈఎస్ అనాలి ఆల్ట్ ఈఎస్ అంటే స్ట్రోక్ అనే డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది ఈ వచ్చిన డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ వెడితే దగ్గర త్రీ పెట్టాలి కలర్ దగ్గర బ్లాక్ ఉండాలి ఒక్కోసారి మనకి బ్లాక్ లేదనుకోండి ఈ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కలర్ బాక్స్ అనేది ఒక టోకన్ అవుతుంది మీకు నచ్చిన కలర్ అనేది పెట్టుకోండి ఎక్కువగా మనం బ్లాకే వాడతాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది తర్వాత మనకి ఇక్కడ సెంటర్ అనేది కూడా క్లిక్ అయ్యి ఉండాలి తర్వాత ఓకే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కీబోర్డ్లో కంట్రోల్ డి కంట్రోల్ డి అంటే రిమూవ్ సెలెక్షన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సెలెక్షన్ అనేది మనకి పోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కీబోర్డ్లో ఆల్ట్ కీ అనేదాన్ని పెట్టి ఆల్ట్ పెట్టి ఐఎస్ ఆల్ట్ ఐఎస్ అంటే క్యాన్వాస్ సైజ్ అంటుంది దీన్ని ఓకే ఫ్రెండ్స్ క్యాన్వాస్ సైజ్ అంటాం ఓకేనా ఫ్రెండ్ వచ్చి ఈ క్యాన్వాస్ సైజులో మనం ఇక్కడ ఇంచెస్లోకి మార్చుకోవాలి ఇక్కడ ఇంచెస్లో ఉండాలి ఇక్కడ కూడా ఇంచెస్ తర్వాత హెడ్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ హైట్ దగ్గర వచ్చేసి టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం అన్నీ మార్చుకున్న తర్వాత ఓకే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ట్ నొక్కు పట్టి ఈడీ ఆల్ట్ ఈడీ ఆల్ట్ ఈడీ అంటే ప్యాట్రన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ప్యాటర్న్ అనే డైలాగ్ బాక్స్ మనకి ఇట్లా రావడం జరుగుతుంది ఈ వచ్చిన ప్యాటర్న్లో మనం ఇక్కడ నేమ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ నేమ్ అన్న దగ్గర మనం ఏ మనకి ఏ ఫోటో అయితే చేస్తున్నామో ఆ ఫోటో పేరు రాసుకోవచ్చు లేదంటే మనం ఒక నెంబర్ అనేది కూడా ఇవ్వచ్చు ఇప్పుడు వన్ ట్వంటీ అనే నెంబర్ ఇస్తాను అనుకోండి చ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కొత్త డాక్యుమెంట్ అనేది ఒకటి కావాలి ఆల్ట్ ఎఫ్ఎన్ ఆల్ట్ ఎఫ్ఎన్ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ట్ ఎఫ్ఎన్ అన్నా వస్తుంది లేదంటే కంట్రోల్ ఎన్ అన్న న్యూ డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది ఈ వచ్చిన న్యూ డాక్యుమెంట్లు మనకి ఇక్కడ ఇంచెస్ ఉండాలి ఇక్కడ కూడా ఇంచెస్లోనే ఉండాలి ఓకే ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి మనకి విడత దగ్గర కూడా సిక్స్ ఉండాలి హైట్ దగ్గర ఫోర్ ఉండాలి రిజల్యూషన్ దగ్గర టూ టూ హండ్రెడ్ అనేది ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం ఓకే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఓకే దీన్ని కూడా మనం ఇక్కడ మ్యాక్సిమైమ్ చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కీబోర్డ్లో స్విఫ్ట్ ఉంటుంది కదా స్విఫ్ట్ షిఫ్ట్ అనే దాన్ని నొక్కిపట్టి బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్ ఉంటుంది కదా మనకి దాన్ని ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ ఫిల్ డైలాగ్ బాక్స్ అనేది రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫిల్ డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యూజ్ అన్న దగ్గర మనకి ఇక్కడ ప్యాటర్న్ అని ఉండాలి ఓకే మనకిప్పుడు ప్యాటర్న్ అనేది సెలెక్ట్ ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని తర్వాత ఏరయ్యే ఆప్షన్లు అని మనకి ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉండడం జరుగుద్ది అప్పుడు మనం పాస్పోర్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మనకి ప్యాటర్న్ అనేది ఉండాలి ఓకే ఇక్కడ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ కస్టమ్ ప్యాటర్న్ అని ఉంది కదా దీని పక్కన మనకి ఇక్కడ డౌన్ ఏరో ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్గా మనం చేసిన పాస్పోర్ట్ అనేది పైన ఎన్ని ఫోటోలు ఉన్నా సరే మనం చేసిన పాస్పోర్ట్ అనేది ప్రజెంట్గా చేసింది అయితే లాస్ట్ వన్కో వస్తుంది అప్పటికే మనకి ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అనుకుంటే ఇందాక మన ప్యాటర్న్ నేమ్ అనేది వన్ ట్వంటీ అనే నేమ్ ఇచ్చాం కదా ఇక్కడ ఇలా పోగానే మనకి ఇక్కడ వన్ ట్వంటీ అని చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే అనండి ఇలా మనకి ఎనిమిది పాస్ ఫోటోలు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ఫోటోషాప్లో షార్ట్ కట్స్ ఉపయోగించేసి పాస్ ఫోటో అనేది చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ